హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు సలార్ పార్ట్ 2 కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుందని మీ అందరూ ఒక వెయిటింగ్లో అయితే ఉన్నారు. సో మీ అందరికీ ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అయితే ఈ మూవీ 2025లో మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, బేసిక్గా మన NTR 31, బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు ఒక సినిమా అయితే చేస్తున్నారు NTR గారితో. బట్ NTR గారు దానికన్నా ముందు దేవరా 1 అయితే చేస్తున్నారు షూటింగ్, అండ్ సినిమా షూటింగ్లో అయితే ఉంది. సో ఈ దేవరా 1 రిలీజ్ అయిన తర్వాత దేవరా 2 కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రశాంత్ నీల్ గారు NTR 31 మొదలెట్టాలంటే దేవరా పార్ట్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో దేవరా అనేది చాలా లేట్ అవుతుంది. సో దాని తర్వాత ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ కూడా చేయాల్సి ఉంది. సో ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ కూడా ఏంటంటే కొంచెం లేట్ అయ్యే ఇదైతే కూడా జరుగుతుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ది యానిమల్ సినిమా మూవీ సక్సెస్ తర్వాత యానిమల్ పార్క్ సీక్వల్ షూటింగ్లో బిజీ ఉంటారు. సో కన్ఫామ్గా ఏంటంటే సలార్ పార్ట్ 2 శౌర్యంగా పరం అయితే కన్ఫామ్గా 2025లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సలార్ పార్ట్ 2 షూటింగ్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది. సో ఆ సలార్ పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్ళి 2025కి మన ముందుకి వస్తుంది అనమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే సలార్ 1 ఎంత భారీ హిట్ అయిందో అందరికీ తెలుసు. అలాగే సలార్ పార్ట్ 2 కూడా అంతే ఎక్సైట్మెంట్, ఏమవుతుంది అనే ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఉంది. ఎందుకంటే నేను సలార్ మొత్తం 8 టైమ్స్ చూశాను. సో 8 టైమ్స్ చూసారంటే మీరు అర్థం చేసుకోవచ్చు సలార్ స్టోరీ కోసం, సలార్ సినిమా కోసం నేను ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అలాగే సలార్ పార్ట్ 2 రిలీజ్ కోసం నేను కూడా ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ ఒక మంచి అప్డేట్ ఇస్తున్నాను. 2025కి సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అయితే కన్ఫర్మ్గా రిలీజ్ అవుతుంది. సో నేను మంచి అప్డేట్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కివి టాక్స్. బాయ్.